అవతల పక్క ధర్నా చేస్తే వాళ్ళ మీదకి కత్తులు కర్రలు పోలీసు మేము విజిల్స్ ద్వారా చూడటం జరిగింది. పోలీసుల సమక్షంలో వెళ్ళినటువంటి వాళ్ళని ఇరు వర్గాలను మేము సముదాయిస్తున్నాం. అసలు ఒక వర్గమేమో జాతికి అన్యాయం జరుగుతుంది, నాయకుడికి అన్యాయం జరిగింది, మా దేవుడు అనుకుని అంబేద్కర్ని చిత్ర ఏదో చాలా దారుణంగా ఇచ్చేశారు కాబట్టి న్యాయం చేయండి దొంగలు పట్టుకోమని వాళ్ళు శాంతితో కూర్చుంటే, రెండో వర్గమేమో కత్తులు కర్రలతోటి వెళ్ళినటువంటి ఘటన, రెండు వర్గాలను సముదాయిస్తున్నామని చెప్పినటువంటి ఆలోచన, అంటే రెండు వర్గాల మీద కేసులు పెట్టాలి వెనుక వస్తుంది ఈ వాదన. అంతేగాని ఒక వర్గం ఏమీ ఏమీ చేయకుండా కత్తులు కానీ ఏమి కటారు లేకుండా రాళ్ళు లేకుండా కూర్చున్న వాళ్ళని అన్ని ఉన్న వాళ్ళతో పోల్చి చూసేటంటే ఇదేదైతే ఉందో. రెండో అంశం ప్రధానంగా మొత్తం పోలీస్ యంత్రాన్ని అక్కడ ఉంది. నేను చెప్తున్నట్టుగా 48 గంటలు అయిపోయి 24 గంటలు అయిపోయింది, వాళ్ళని పట్టుకోలేదు. వీళ్ళందరినీ పట్టుకోవడం కోసం మీరు పోలీసులను అక్కడ కేంద్రీకరించారని చెప్తున్నారు. ఈ పోలీసులు ఉన్న సమయంలోనే ఆ సందర్భంలోనే ధవళేశ్వరం దగ్గర తల తీసేసి అంబేద్కర్ గారికి ఏదో ఏరియర్ కొట్టడమో లేకపోతే ఇంకోటో చూస్తే మొత్తం జాతి కూడా ఎక్కడ ఆకతాయి పనులు జరిగినాయి అనుకుంటారు, లేదా దుండగులు అనుకుంటారు. కానీ అసలు రిపబ్లిక్ డే నాడే తల తీసేసి ఇదిగో జాగ్రత్త మీ అందరూ, అసలు మీ ఈ దేశానికి బుర్ర లేదని ఆయన బుర్రనిచ్చాడు. అన్ని ఎగ్జిక్యూటివ్ కానీ రాజ్యాంగం కానీ లేదా పరిపాలన కానీ మొత్తం ఆయన ఇచ్చిపోతే ఆ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అదే రోజు దేశానికి సమర్పించిన అదే రోజు 63 సంవత్సరాలు చెప్పుకుంటున్నాం మనం, అదే రోజు అంబేద్కర్కి ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిందనే స్పష్టంగా అనిపిస్తుంది. కానీ అంత పాశవికంగా తల తీసేసే రకంగా జరిగింది. సో నిజంగానే సార్, మీరు అన్నట్టు బొత్స గారి మాటను తప్పు పెడితే మరి ఏ ఉద్దేశంతో జరిగింది అనుకోవాలి? ఈ విధ్వంసం ఎందుకు జరుగుతుంది? అపచారం ఎందుకు జరుగుతుంది? మీరు ఏ అజ్ఞానకు వచ్చారు అంటే దీని వెనకాల ఎవరో ఖచ్చితంగా ఉన్నారండి. ఎవరు ఉన్నారనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అది సంఘ విద్రోహ శక్తులా, అంటే ఎవరు టెర్రరిస్టులా, లేకపోతే ఏమన్నా పాకిస్తాన్ నుంచి ఎవరైనా వచ్చారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా దాన్ని నా అనుమానం అంటే అది ఎవరో పట్టుకోవాల్సిన ప్రభుత్వం నేను భావిస్తుంది. దాని అనుమానం అయితే ఖచ్చితంగా ఎవరు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ తగాదా ఏర్పడినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఘటనగా దీన్ని చూడాలా. అది కూడా అమాయకంలోనే ఎందుకు జరుగుతుంది? ఈస్ట్ గోదావరిలో ఎందుకు జరుగుతుంది? వైనాట్ సమ్వేర్ అంటే ఎవరో చెప్పలేకపోయినా కాంగ్రెస్ పార్టీలో జరిగిన గ్రూప్ తగాదానే కారణం అనేది మాత్రం మీ ఫైనల్ కదా. ఆ రోజు జరిగిన దానికి జరిగిన కామన్ సెన్స్ మీరు ఎవరు అడిగినా, అమరాపురంలో అడిగినా లేకపోతే ఆందోళన అడిగినా అదే చెప్తారు. జరిగినటువంటి నేపథ్యం ఆ రోజు గాంధీ భవన్లో ఘర్షణ, అర్ధరాత్రికి ఏకూజన అంబేద్కర్ విగ్రహాలని ధ్వంసం, అంటే ఇది ఎవరు ఇస్తారు? సంఘ విద్రోహ శక్తులైతే అక్కడే చేయాల్సిన అవసరం ఏముంది? గాంధీ భవన్ పక్కన కూడా ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది, లేకపోతే ఇంకో అనేక విలేజెస్ లో ఉన్నాయి. అక్కడ ఇంకో అమలాపురంలో జరిగిన ఘటనని మేమందరూ కూడా నిరసిస్తూ ట్యాంక్ బండ దగ్గర మేము ధర్నా చేస్తే, అంటే అసలు ఒక ఎమ్మెల్సీని కూడా చూడకుండా పోలీసులు ఆరెక్కొకళ్ళు ఈరొకళ్ళు ఒక 20 మంది పట్టుకొని లేపి ఈడ్చి నిశాన్ వ్యాన్ లో పడేసి, నిశాన్ వ్యాన్ లో మేము కాల్ పెట్టక ముందే డ్రైవర్ దాన్ని స్టార్ట్ చేసుకుని నడుములకి ఎంత పని అయిపోయింది. అంటే న్యాయం చేయడం బాబు అని మేము వస్తే దరిద్రంగా అసలు మేమేదో మేము దారుణం చేసినట్టు రోడ్డుకు 5 నిమిషాలు అడ్డంగా కూర్చుంటే మొత్తం లాగి అవతలు పడేశారంటే ఇవన్నీ దేని సంకేతాలు? రైట్ రమణారెడ్డి.